ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి జాతకాలు జీవితాలు ఈ మధ్య దొంగ పెళ్ళిళ్ళు ఎక్కువైనాయి అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయటం ఎక్కువైంది విదేశీ సంబంధాలంటే చాలా మోజుపడిపోయి ఏవి అసలు వాళ్ళని అడక్కుండగా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి పెళ్లి చేయటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు వాస్తవ జీవితంలో జరిగిన విషయాన్ని రంగరాజు రమ్య వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకు రంగరాజు రమ్య వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పని తల్లిదండ్రులు అటు వాళ్ళు ఇటు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ రంగరాజు చాలా తెలివిగలవాడు మెడికల్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఎక్కువగా టూర్లు క్యాంపులు అవన్నీ తిరుగుతుంటాడు రమ్య చూడటానికి చాలా బాగుంటుంది ఈ రంగరాజు గారి తండ్రి సుందరయ్య గారు మా గురువుగారి దగ్గరికి వచ్చి రంగరాజ్ జాతకం రమ్య జాతకం చూపించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నామండి మీ అభిప్రాయం ఏంటి అని గురువుగారు ఆ జాతకాలు పరిశీలించి వీళ్ళిద్దరికీ కూడాను కలిసి ఉండేటువంటి యోగ్యత లేదు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఇద్దరిది కలవలేదు ఇంకా ఇతరత నిగూడవుల విషయాలు ఉన్నా జ్యోతిష్ శాస్త్ర నిబంధనల రీత్యా వాటిని నేను చెప్పకూడదు ఈ సంబంధం మీరు చేసుకోవద్దండి అన్నాడు ఈ ఇదే మాట ఇంట్లో చెప్పాడు సుందరయ్య గారు చెప్తే ఆయన భార్య సుందరమ్మ గారు ససేవరావు వీల్లేదు ఈ పెళ్ళే చేసుకోవాలి వాళ్ళు ఎక్కువ కట్టం ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు కట్టం కూడా మన వాడికి రాదు అటువంటిది వాళ్ళు యాభై లక్షలు కట్టం ఇస్తున్నారు అక్కడే తెలుస్తుంది ఆ అమ్మాయి జాతరకు గొప్పతనం ఏంటో ఎవరో సిద్ధాంతం చెప్పారని చెప్పి పెళ్లి ఆపుకోట పెట్టి ఈ అమ్మాయిని కాదంటమేంటి అంది సరే ఇక ఈయన ఏమీ చేయలేకపోయాడు ఆ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇదే పెళ్లి చేయటానికి ఎక్కువగా మొగ్గు చూపించారు సరే పెళ్ళి ఘనంగా జరిగింది ఆ అమ్మాయి అత్తవారింటి కాపురానికి వచ్చింది నెల రోజులైంది ఏదో భార్యాభర్తలుగా తిరుగుతున్నారే కానీ వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం లేదు ఈ చీకటి పడగానే రమ్య బయటికి వెళ్ళి పడుకునేది లేకపోతే వేరే రూమ్లోకి వెళ్ళి గడిపెట్టుకొని పడుకునేది భర్త పక్కన ఉండేది కాదు సరే ఒకరోజు రంగరాజు క్యాంపు అని చెప్పని ఊరికెళ్ళాడు పొద్దున్నే ఈ అమ్మాయి రమ్య కరెంటు పోయిందని చెప్పని గ్యాస్ మీద వేడిళ్ళు పెడుతుంది అత్తగారు అడిగింది ఏమ్మా వేడి నీళ్ళు కాగినయా అని ఆ వేడిళ్ళు కాగినాయి వేడిళ్ళతో పాటు గంటకాడ కూడా కాలింది అది ఆమెకు సరిగ్గా వినిపించరా సరే ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చింది ఆ బిందె కింద పెట్టి ఏంటి రమ్మ నీళ్ళు చల్లగా ఉన్నాయి పెద్దగా కాగలేదే అంది వేడిగా లేదు అంది వేడిగా అట్లకాడు ఉంది కాల్చి ఉచ్చా అని అట్లకాడు తీసుకుని ఆమెకు వాత పెట్టింది వాము అని చెప్పి ఆమె కింద పడిపోయింది పెట్టి ఇంతలోకి సుందరయ్య గారు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది ఏమైంది ఏమైందని మావయ్య గారు ఏమీ లేదు ఏమి జరగల మీరు అంతట్టుగా ఏనుగుని రిక్షాలో ఎక్కించుకొని తీసుకురండి ఏమిటి రిక్షాలు తీసుకురావటం ఏంటి అసలు ఏం జరిగిందమ్మా అన్నాడు బుద్ధి లేని విధవ నీకు అర్థం కాలేదంటావా నా మాటలు అని పక్కన ఉన్న ఈ అప్పడాల కర్ర తీసుకొని వాళ్ళ మామగారు తలకాయ మీద కొట్టింది ఒక్క దప్ప కొట్టినప్పుడు గారి అని పడిపోయాడు రక్తం కారింది అప్పడాల కర్ర తీసుకొని సావచ్చత కొట్టింది ఈ గొడవ ఏమిట్రా బాబు అని చెప్పని భయపడుతున్నారు ఇంతలోకి కొడుకు వచ్చాడు ఏం జరుగుతుందని నీకు ఒక్కడికైనా మిగిలింది చెప్పాల్సిందని చెప్పని ప్యాంటు పట్టుకొని ఒక లాగులాగింది ప్యాంటు చిరిగిపోయింది పరుగు పోతుందని చెప్పని గబగబా వేరే ప్యాంటు వేసుకొని పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు అక్కడ పోలీసులకి నాయనా పోయా చెప్పుకొని వాళ్ళని మాటల్లోనూ చేతల్లోనూ సబ్దు పరిచి ఆ ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్స్ ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చేప్పటికి ఇది తలకాపై రక్త గారింది డాక్టర్ కుట్లు వేస్తున్నాడు పదిహేను కుట్లు పడ్డాయి పాపం ఆమె చేతికి వాత పెట్టిన కారణం చేత ఆమె పడిపోయి చేతికి పక్షవాతం వచ్చినట్టుగా తయారైంది ఆ పిల్లలు మాత్రం ఏమి ఎరగనట్టుగా నిలబడి కూర్చొని పోలీసులు చేయటమా ఇట్లా చేసావని అడిగారు ఏం మాట్లాడాల వాళ్ళు అడిగేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంది ఇందులో వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చి డాక్టర్ గారిని పిలిపించారు డాక్టర్ గారు వచ్చి కొన్ని మాట్లాడిగారు ఆ అమ్మాయి కళలు చూసి ఆ అమ్మాయి మాట్లాడని చూసి ఓటే చెప్పాడు ఈ అమ్మాయికి పిచ్చి ఉందండి మెంటల్ పేషెంటు అని చెప్పన్నాడు అనేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కబురు పెట్టమన్నారు సాయంత్రం ఇన్స్పెక్టర్ వచ్చాడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చాడు రమ్య వాళ్ళ అమ్మా నాన్న ఆయన రమ్మేవాడ నాన్నగారి పేరు దశరథరామ్ దశరథరామ్ గారు ఏమిటండి ఇలాంటి అమ్మాయి నుంచి పెళ్లి చేశారు ఆ అమ్మాయి పిచ్చి అమ్మాయి ఇవాళ ముందుగా చెప్పక్కర్లేదా అన్నాడు అదేమిటయ్యా ఏదో పిల్లల తర్వాత చిలిపి చేష్టలు చేస్తుంటారు వాటికి బాధపడాలా అన్నాడు నీ చిలిపి చేస్త్ర నాశనంగాను తలకాయ మగిలి కాలంలో రక్తవంత కారిపోతుంటే ప్రాణాల మీదకి వస్తుంటే చిలిపి చేస్తానంటా బట్ట అవేనండి ఇప్పుడు చిలిపి చేస్తాను కాకపోతే అల్లరి చేస్తాను అనుకోండి చిల్లరి చేస్తాను అనుకోండి ఏదో పిల్లలు అలా కొడుతుంటారు మనం పట్టించుకోకూడదు అన్నాడు కొన్ని పట్టించుకోండి నాచురల్గా ప్రాణం పోయేట్టుగా ఉంది పిచ్చి పిల్లల్ని అంటగడతావు అన్నాడు మరి పిచ్చి పిల్లల్ని కదా మంచి పిల్లల్నిచ్చి యాభై లక్షలు ఎవరు ఇస్తాడయ్యా పిచ్చి పిల్లలు కాబట్టి యాభై లక్షలు ఇచ్చారన్నాడు దాంతో వివాదం ఎక్కువైంది పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు తీర్పు చెప్పారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి మ్యూచువల్ దీని కింద డైవర్స్ తీసుకోండి ఎటు వాళ్ళు డిస్పోజ్ అవ్వండి అనవసరంగా గొడవలు పెట్టుకుంటే ఇద్దరు నీ లోపలేస్తా అన్నాడు సరేనని చెప్పని డైవర్స్కి అప్లై చేశాడు దేవుడి దేవుల డైవోర్స్ త్వరగానే వచ్చింది ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని రంగరాజు నిర్ణయించుకున్నాడు ఇలా మోసపు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి చూసేవన్నీ కూడాను మంచిగా నడిపిస్తే కానీ అందులో ఉన్న అంతర్లీన ఉన్న విషయాలు తెలియవు ఇలాంటి విషయంలో జ్యోతిష్ లేదని చెప్తే పెళ్ళిళ్ళు చెలగొట్టడానికి చెప్తున్నారన్నారు అది కూడా కొంతమంది ఉంది కొంతమందికి ఏమీ తెలియకుండా పెళ్ళిళ్ళు చెల్లగొడుతున్నమాట వాస్తవమే ఇంకో సందర్భంలో ఏమైందంటే ఈ రాంబాబు సౌమ్య అనేటువంటి ఇద్దరి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశారు అడు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకున్నారు ఈ రాంబాబుకి పెళ్ళి అయినటువంటి సంవత్సరం దాకా పిల్లలు కలగలేదు ఇదేమిటి అని రకరకాల పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేయించారు చివరికి పుత్రకామేష్ఠి సంతాన బాసుమత హోమం ఇవన్నీ కూడా చేయించారు సంతానం కలగట్ల అసలు ఓపాలు చేస్తే ఎట్టి పరిస్థితులు సంతానం కలగాలి ఏమిటరే అర్థం కాల ఇలా మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్న టైంలోనే పెళ్ళైపోయి వీళ్ళకి మూడేళ్ళు అయింది పిల్లలు కలగట్ల సరేనని చెప్పని ఓరోజు ఈ రాంబాబు వాళ్ళ నాన్న వెంకటాద్రి గారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయి టెస్టులు చేయించాడు ఈ అబ్బాయిలో ఏం లోపం లేదండి అమ్మాయిలు ఏమైనా లోపం ఉందేమో అన్నారు సరే అని చెప్పని ఆ అమ్మాయిని డాక్టర్ ట్రస్టులకు వెళ్దాం పోతమ్మా పిల్లల గురించి అని చెప్పి అన్నారు నేను రాను అంది అమ్మ నాన్న పిలిపించారు వాళ్ళు కూడా మా అమ్మాయి రాదు అన్నారు ఎందుకని అన్నారు అది మీకు చెప్పాల్సిన అవసరం అవ్వలేదు అర్థమైన డాక్టర్ దగ్గరికి మేము రాము మా ఫ్యామిలీ డాక్టర్ మాకున్నాడు అన్నారు ఈ విధంగా మాట్లాడేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా దోక్యం చేసుకొని గట్టిగా చెప్పి అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు టెస్టులు చేయిస్తే గైనకాలజిస్టులో ఈ అమ్మాయికి అసలు గర్భసంచీనే లేదని తెలిచారు అదేమిటంటే గర్భదించిన పిల్లనిచ్చి పెళ్లి చేశారు మీరు అడిగితే మీరు అమ్మాయిని అడగలేదుగా అన్నారు ఎవరైనా పెళ్లికి ముందు అడుగుతారండి గర్భసంచి ఉందా లేదా అని అవునండి చిన్నప్పుడు ఆ అమ్మాయికి ఇరపత్స గుచ్చుకుంది పొట్టలో సెప్టిక్ అయింది గర్భసంచ తీసేయాలన్నారు డాక్టర్లు తీసేసాం ఏ పిల్లలు లేకపోతే ఏం పెళ్లి చేసుకోకూడదు సంసారం చేయకూడదా అని చెప్పన్నారు నాయన నీకు నీ వేదాంతానికి ఒక నమస్కారం అని చెప్పని మ్యూచువల్ డైవర్స్ తీసుకొని వాళ్ళ కట్టం ఇచ్చే డబ్బులు వాళ్ళ రిటర్న్ ఇచ్చి వాళ్ళకు నమస్కారం పెట్టి వేరే పెళ్లి చేసుకున్నాడు రాంబాబు అందుకని ఏంటంటే కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో అయినా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయినా ఈ జాతకాలు చూపించడం వల్ల జ్యోతిష్ శాస్త్రం వల్ల కొంత ఫలితం ఉంటుంది అయితే జాతకాన్ని ఎవరికి చూపించాలనే విషయంలో మీరు ఖచ్చితమైన తెలివైన నిర్ణయం తీసుకోవాలి నిష్ణాతులైన వాళ్ళకే జాతకం చూపించండి లేని వాళ్ళకి అసలు చూపించద్దు సర్వే జనా సుగ్రభావంతో ఓం శాంతి శాంతి శాంతి